హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ఆగిపోవడానికి కారణం ఎమ్మెల్యే అంటూ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని వివరణనిచ్చారు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. తాను ధర్మ పోరాటం చేస్తున్నానని, తన పోరాటాన్ని ఎదుర్కొనలేక తనపై అధర్మ పోరాటం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అపరేల్ పార్క్ కోసం స్థలం ఇచ్చిన రైతులు ఎవరూ తనకు తండ్రులు సాక్షిగా తెలియదన్నారు. అధికారులు నాయకులకు గతంలో హెచ్చరించినా వాస్తవాలను గ్రహించకుండా పథకాన్ని ముందుకు తీసుకెళ్లి లబ్ధిదారుల నుంచి డిపాజిట్ డీటెయిల్ తీసుకుని ఇప్పుడు వారు చేసిన తప్పిదాన్ని వైసీపీ నాయకులపై నెట్టడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. తన కార్యాలయంలో వైసీపీ నాయకులు చిప్పకిరి ప్రసాద్, వరకుటి మొబిలిటీ కౌన్సిలర్ టప్పాగై బుసా ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గృహ నిర్మాణానికి ఆ భూమిని బదలాయింపు చేసినారని చెప్పి భూమిని విక్రయించిన 34 మంది రైతులు కోర్టును ఆశ్రయించినారు. ప్రాథమికమైనటువంటి వారి అభ్యర్థనను కోర్టు వారు న్యాయం ఉందని భావించి పనిని నిలుపుదల చేయమని చెప్పి ఇప్పుడు 3 సంబంధించిన రైతులకు సంబంధించిన స్టేలు వచ్చినాయి. 16 వరకు నిలుపుదల వచ్చింది. 71లో 16 పోతే ఇంకొక 56 సంబంధించి మరొక 31 రైతులు హైకోర్టులో నిలుపుదల కోసం వేసినారు. అవి కూడా 2 వారానికి, 10 అంత ఒక 10-15 రోజుల్లో అందరు రైతులకు సంబంధించిన స్టేలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇది జరిగిన విషయం. ఇదే విషయాన్ని ఇట్లా జరుగుతుంది, పరిశ్రమల మీద అభివృద్ధి ఉండబడిన ఏ పౌరుడైనా ప్రొద్దుటూరు పౌరుడు కోర్టును ఆశ్రయిస్తే పిల్లేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేస్తే ఆగిపోవచ్చు, లేదా భూమిని విక్రయించిన రైతులు పరిశ్రమల కోసం మేము ప్రభుత్వానికి భూమిని అమ్మినాము, మీరు ఆ పరిశ్రమల కోసం ఉపయోగించకుండా వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాల కోసం గృహ నిర్మాణాన్ని కేటాయిస్తే మాతో మీరు ఏ పర్పస్ అయితే సర్వ్ చేస్తామని చెప్పి తీసుకున్నారో, ఏ వినియోగం కోసం అయితే వినియోగిస్తామని తీసుకున్నారో, ఆ వినియోగం ప్రొద్దుటూరు ప్రజలకు వినియోగించబడలేదు కాబట్టి చట్టరీత్యా అది మాదే, మీ డబ్బులు మీకు ఇస్తాం, మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పి రైతులు కోర్టును ఆశ్రయించినా కూడా కోర్టు నిలుపుదల చేస్తుంది అని ఈ 2 కారణాలను నేను జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ రమణ గారు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా తెలియజేసిన, ప్రొద్దుటూరులో కూడా పాత్రికేయుల సమావేశం ద్వారా వివిధ సందర్భాలలో తెలియజేసిన ప్రభుత్వానికి, అధికారులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అందులో వరదరాజరెడ్డి గారు కూడా ఒకరు వస్తారు. మరి ఇంత స్పష్టంగా నేను చెప్పిన తర్వాత కూడా వివాదాస్పదమైన భూమిని పేదవారికి ఇల్లు కట్టించే స్థలముగా నిర్ణయించడం మీ అవివేకమా, అజ్ఞానమా, లేకపోతే పేద ప్రజలను త్రిశంకు స్వర్గంలో పెడదాంలేనే దుర్బుద్ధ్య, లేకుంటే పేద ప్రజలకు సహాయం చేయాలనే చిత్తశుద్ధి మీలో లోపించడమా, లేక ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమి చేసినా చెల్లుతుందనే అహంకారమా? ఈ కారణాలలో ఏదో ఒక కారణం చేత వివాదాస్పదమైన భూమిని మీరు గృహ నిర్మాణాలకు కేటాయించినారు. ఇది మీ తప్పిదం. నేను పలు సందర్భాల్లో చెప్తా వస్తానా, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తానా స్పష్టంగా, మీడియా సోదరులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా నేను మాట్లాడిన ప్రతి అక్షరాన్ని రాయండి, ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, ప్రభుత్వం కోసం, కలెక్టర్ గారి కోసం. మొట్టమొదటి నా కంప్లైంట్ ఈ ప్రభుత్వం మీద, మొట్టమొదటి నా కంప్లైంట్, 5 కిందట ఇస్తామన్న ఇల్లు 5 మీ పదవీ కాలం ముగిసేంత వరకు ఇవ్వకపోవడం మీరు చేసిన మొదటి తప్పు, మీరు చేసిన మొదటి మోసం ప్రజలకు. 2 తప్పు, ఉచితంగా ఇస్తామని చెప్పి డిపాజిట్ల రూపంలో 100,000 రూపాయలు 1,000 రూపాయలు వాళ్ళతో తీసుకొని బ్యాంకుల ద్వారా 100,000 రూపాయలు 70% 80% ఇంట్రెస్ట్ వారికి వడ్డీకి డబ్బులు అప్పులు ఇప్పించి, అప్పుల ఊబిలోకి వారిని నెట్టివేసి ఇల్లు కట్టించే మీ ప్రయత్నం, మీ ఆలోచన విధానం
రెండవ తప్పు. మూడవది, రెండు సెంట్ల జాగాలో స్వతంత్రమైన ఇంటిని మగ్గాలు నేసేదానికి, చేతి వృత్తుల పనులు చేసుకునేదానికి అనుకూలంగా నిర్మించిస్తామని చెప్పి 3/4 సెంటులో అపార్ట్మెంట్ పద్ధతిలో నాసిరకంగా నిర్మించి ఇవ్వడం మూడవ తప్పు. నాలుగవ తప్పు, వివాదాస్పదమైన భూమిని ఎన్నుకొని ఇది ఎప్పుడైనా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా, ఎప్పుడైనా ఆగిపోయేదానికి అనుకూలత ఉండే భూమిని మీరు ఎన్నుకొని గృహ నిర్మాణం చేపట్టడం కోర్టు వారి ఉత్తర్వుల ద్వారా ఆగిపోవడం, ప్రజల యొక్క సొమ్ము డిపాజిట్ రూపంలో మీ వద్దకు చేరడం, వారికి ఇల్లు రాకుండా త్రిశంకు స్వగ్రహంలో మిగిలిపోవడం, ఇది నాలుగవ తప్పు. ఐదవ తప్పు, ఈ చేసిన తప్పులను సరిదిద్దుకుంటే ప్రయత్నం చేయకపోవడం, పైగా జరుగుతున్న వాస్తవ పరిస్థితులను లబ్ధిదారులకు చెప్పకుండా మూసిపెట్టడం, ప్రజలను గాలి కుదిరేయడం, జరిగినప్పుడు జరుగుతుందిలే, జరగకపోతే జరగకపోనే అని చెప్పి వాళ్ళ సొమ్ము వాళ్ళ డబ్బు మీ దగ్గర పెట్టుకొని గాలి కుదిరేయడం ఐదవ తప్పు. ఇక ఆరవ తప్పు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా పేదవారి పక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా లాంటి కార్యకర్తలు నాయకుల పైన, పేద ప్రజల పక్షాన నిలబడే పేద పక్షపాతులమైన మా వైపు ఏలెత్తి చూపి మీరు చేసిన తప్పు అనే బాణాన్ని మా వైపు గురిదిప్పడమే. అందులో భాగమే వరదరాజిరెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ రైతులందరి చేత ఎమ్మెల్యే గారు చాలా ఏళ్ళ తర్వాత ఆయన నన్ను ఎమ్మెల్యేని సంబోధించినాడు. పెద్ద ఆయన ధన్యవాదాలు నీకు, చాలా రోజుల తర్వాత నీ శిష్యుణ్ణి ఎమ్మెల్యే గారు అని సంబోధించినారు, ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారే కోర్టుకు పంపించినారు, ఎమ్మెల్యే గారే ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి మరి మరొక్కసారి చెప్తానా, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారికి, మీ వయస్సును గౌరవిస్తా ఉన్నా, మీ వయస్సుతో పాటు 5 మార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన మీ ఎన్నిక ఎనుక ప్రజల యొక్క ఆమోదము, ప్రజల యొక్క అధిష్టాన్ని విపరీతంగా గౌరవిస్తానా? నేను ఒక్క మారు ఎమ్మెల్యేను, నువ్వు 5 మార్లు ఎమ్మెల్యేవు, నిన్ను చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. 5 సార్లు ప్రజలు నిన్ను ఎన్నిక చేసినారంటే, ప్రజల అధిష్టం నీ పైన ఉందంటే నిన్ను గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే మీ వయసును గౌరవిస్తానా, మీ ఎన్నికను గౌరవిస్తానా, కానీ మీ వయస్సుకు మీ ఎన్నికకు తగిన మాటలు మీరు మాట్లాడనందుకు చింతిస్తూ ఉన్నా, బాధపడతా ఉన్నా. ఈ బాధలో కూడా మీ పట్ల గౌరవాన్ని విస్మరించకుండా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి నాకు సంబంధించి మాట్లాడే ఏ మాటైనా ధర్మయుద్ధమే చేయండి నాతో. మీరు అధర్మమైన యుద్ధాన్ని కానీ, అన్యాయమైన మాటలు కానీ, అబద్ధాలు నాపై చెప్పే ప్రయత్నం కానీ దయచేసి చెప్పొద్దని చెప్పి నీకు చాలా వినయపూర్వకంగా మీ వయస్సును మీ ఎన్నికను గౌరవించి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ మీకే సమాధానం చెప్తా ఉన్నా, ఈ 35 మంది రైతుల్లో ఏ ఒక్క రైతు నాకు తెలియదు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ భూమిని రైతులు ఎవరైతే అమ్మినారో వీళ్ళల్లో ఏ ఒక్కరు నాకు తెలియదు. నేను ఈ రైతుల చేత మాట్లాడి ఈ కోర్టుకు పంపించి చేలు తెప్పించేది నిజమని మీరు భావించిన మాట నిజమని మీరు అనుకుంటే, నేను ఎంతటి వాగ్దానానికైనా ఎంతటి ప్రమాణానికైనా సంసిద్ధం. నా తల్లిదండ్రులకి నేను జన్మించి ఉంటే ఆ పని చేయను కదా ఆయన, మీకు తెలుసు ఆ పని నేను చేయలేదని, కానీ రాజకీయ ప్రయోజనం కోసం నేను ఆత్మను వంచన చేసుకొని నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావే తప్ప నిజాయితీగా అయితే నీ మనసుకు కూడా తెలుసు నేను ఆ తప్పు చేయలేదని చెప్పి, ఇది కానీ నువ్వు ఏదైతే వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నావో ఆ వరద కాలువ కానీ, మరే ఇతర పొరుదుటూరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఏ విషయంలో కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేని నేను ఏ సందర్భంలో కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించలేదు, కలిగించను. రాజకీయంగా
నాకు కొద్దిపాటి నష్టం కష్టం ఏదైనా మీ ద్వారా మీ పార్టీ ద్వారా జరిగినప్పటికీ ఆ కష్టాన్నైనా నేను స్వీకరించగలుగుతా ఆ కష్టాన్ని అధిగమించి 4 ఓట్లు సంపాదించే ప్రయత్నమే చేస్తా తప్ప ఆ కష్టం వెనుక పేదవారిని నష్టపెట్టే ప్రయత్నం గాని పేదవారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం గాని ఒక్కనాటికి నేను చేయను వరదరాజరెడ్డి గారు మీరు కట్టే ఇళ్ల వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు మీరు ఇల్లు ఉచితం ఇవ్వలేదని బాధపడతా ఉన్నా మీరు ఇల్లు 2 సెంట్ల స్థలంలో నిర్మించలేదని బాధపడతానా మీరు ఇల్లు వడ్డీ తీసుకుంటున్నారని బాధపడతానా వివాదాస్పదమైన భూమిని మీరు ఏర్పాటు చేశారని బాధపడతానా అంతకి మించి మీరు ఇల్లు కట్టేది ఎంత మీ వల్ల నాకు జరిగే నష్టం ఎంత మీరు కట్టే ఇల్లు 816 816 ఇళ్లల్లో మీరు డబ్బులు తీసుకొని కడతాను కాబట్టి 816 మంది మీకు వ్యతిరేకమే ఈ 816 మంది మీ ప్రభుత్వానికి మీ పార్టీకి భిన్నంగా ఓటు వేస్తారు లేదు నీ ప్రకారం అందులో నీకు సంబంధించిన మనుషులు 200 300 400 ఉంటే మాకు సంబంధించిన మనుషులు 200 300 400 ఉంటారు అంటే ఆ ఇళ్లకు సంబంధించిన ఓట్ల సరాసరి సంఖ్య చదువుకునే దానికి మరిచిపోయిన దానికి బరాబర్ లాభము లేదు నష్టము లేదు పెద్దాయన ఈ మాత్రం స్ట్రాటజీ నాకు తెలియదా ఈ మాత్రం దానికి నేను అపవాదం తెచ్చుకుంటానా దయచేసి మరొకసారి నీ వయసుకు తగిన మాటలు 5 సార్లు మీరు ఎన్నికైన దానికి తగిన మాటలు ఒక హుందాతనంగా గౌరవంగా మీరు మాట్లాడండి నాతో ఎన్ని మార్లు మీరు ధర్మయుద్ధానికి తలపడినా కూడా గెలుపైనా ఓటమైనా అది మీతోనే నాకు ఇష్టం మరొకరితో నాకు ఇష్టం లేదు మరొకరు నాకు పోటీ కూడా కాదు